రాత్రి అహోబిలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఉండేటటువంటి అర్చక స్వామికి కరోనా పాజిటివ్ అని తేలింది. మా మఠాధిపతి వారు, అహోబిల మఠం పీఠాధిపతి వారు వెంటనే నిర్ణయం తీసుకొని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దేవాలయాన్ని మూసిపెట్టాలి భక్తులకి అని నిర్ణయం తీసుకున్నారు. దానికి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే అర్చకుడు సమాజ హితం కోసం పనిచేసేవాడు. భక్తులందరి దర్శనార్థం ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి దర్శనం చేయించే క్రమంలో ఆయనకి కరోనా సోకింది అనేటటువంటి విషయం భక్తులు గమనించాలి. అయితే కొన్ని టీవీ ఛానళ్ళు అర్చకునికి కరోనా అని చెప్తే కొన హేళనగా చూపించడం జరిగింది ఇంతకుముందు కూడా. వాటికన్ సిటీలో ఉండే పోప్ గారు ఈస్టర్ సందర్భంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ నడుమ నుంచి మాట్లాడారు. ఇమాం గారికి కూడా కరోనా సోకుతుంది. ప్రతి మానవుడికి కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి. మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం పాటించాలి, ఇవన్నీ అందరూ పాటించినా కూడా కొంతమందికి కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ వాళ్ళకి సోకుతుంది, డాక్టర్లకు సోకుతుంది, మంత్రులకు సోకుతుంది, ఎమ్మెల్యేకి సోకుతుంది, ఎంపీలకు సోకుతుంది. కరోనా అనేది ఒక వ్యాధి, భయంకరమైన విషవ్యాధి. చైనా వాణ్ణి మనం నిందించడం మానేశాము. అర్చకుణ్ణి హేళన చేయొద్దు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. చిలుకూరు మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగవంతుడి దర్శనం ఇంకొన్ని రోజులు భక్తులకి అందుబాటులో ఉండదు. సర్వేజన సుఖినోభవంతో సమస్త సన్మంగళాలు సంతోషం.